అయ్యారు. ఆ రోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సీనన్న ఎంపీగా ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనేక మాయ మాటలు, ఒకవేళ ఆయన నిరూపించుకున్నట్టయితే నేను మాయ మాటలు అనేటువంటి దాన్ని కాదు వెనక్కి తీసుకునేదాన్ని, వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక సీఎం స్థాయిలో ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు నమ్మి ఈరోజు ఎంపీగా వచ్చినటువంటి సీనన్న మరి 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్నకి సీటు రాకుండా నామా నాగేశ్వరరావు గారికి సీటు ఇవ్వడం జరిగింది. అన్నకున్నటువంటి మైనస్ ఏంటంటే అలా నామినేషన్ వేస్తే ఇలా మీ ఉన్నా ఉన్నా గెలిపిస్తా అన్న మీ అంత అభిమానులు అన్నతో ఉన్నారు, అందుకే అన్నకి ఆ రోజు టిక్కెట్ ఇవ్వలేదు. ఒక అభిమానంతో నిన్న మొన్న జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు కూడా చాలా మంది సీనన్న అభిమానులు చెప్పారు, అన్న మీరు ఆ రోజు చేసిన పొరపాటు ఒకటే, మీరు ఆ రోజు టికెట్ రాకుండా ఉన్న సందర్భంలో మీరు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని ఎంపీగా చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు చేజార్చారని చెప్పేసి వాపోయినటువంటి ఎంతో మంది అన్న అభిమానులు ఉన్నారు. అందుకని ఈ రోజున అన్న 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పరాభవం చెందుతా ఉన్నారు. టికెట్ ఇవ్వకుండా కూడా నామా నాగేశ్వరరావు గారు గెలుపులో ఎంతో కృషి చేసి గెలిపించినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. అలానే నిన్న మొన్న చాలా మంది ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి మీద ఎంతో ఈ నియోజకవర్గం నుంచి కూడా. నాకు బాగా సుపరిచితులు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం అలానే ఈ జిల్లా మరి అధ్యక్షులు తాత మధు గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను తప్పనిసరిగా ఆయన గురించి మాట్లాడాలి, ఎందుకంటే అంటే ఈ సమావేశంలో అతని గురించి మాట్లాడుకోవడం తక్కువ అయినా కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈరోజు నేను తాత మధు గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను, నీ ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది, నీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది, ఎవరికి చపరాసి చేస్తే వచ్చింది, నువ్వు ఎవరి పెగ్గులో మందు పోస్తే వచ్చిందో కూడా తెలుసు. ప్రగతి భవన్లో పాలేరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పాలేరుగా పెట్టి నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నువ్వా ఈరోజు నువ్వు టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఖమ్మంలో మీటింగ్ పెట్టి సీనన్న గురించి మాట్లాడతావా, నీకు సీనన్న గురించి మాట్లాడే నైతిక విలువ ఉందానని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రోజు నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను, పిండిపాల్లో నువ్వు ఉన్నటువంటి వార్డులో నువ్వు గెలిచా అప్పుడు నువ్వు సీనన్న అవకాశం చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నీకేదో పద ఉంది కదా అని మాట్లాడుతున్నావేమో, పాలేరు నియోజకవర్గ ప్రజలు నువ్వు ఒకవేళ ఎమ్మెల్సీ అయినా కూడా తరిమి తరిమి కొట్టేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు వాళ్ళకి కొత్త పిచ్చిగాడు పొద్దురాడు, మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు గంగి దగ్గర వచ్చిపోతా ఉన్నారని. పువ్వాడ నేను చెప్తా ఉన్నాను, గంగి ఎద్దంటే ఏమనుకుంటున్నావు, అప్పుడప్పుడు వచ్చేవాడు గంగిరెద్దు, మీలాంటి వాడు గంగిరెద్దు, ఒక పదవి ఉన్నా పదవి లేకపోయినా పేద ప్రజల అభిమానం కోసం వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడం కోసం ఈరోజు ప్రజల దగ్గరకు వస్తున్నటువంటి సినిమా పట్టుకొని గంగిరెద్దు అంటావా, నువ్వే ఒక గంగిరెద్ది, ఈరోజు వాడవాడ పట్టుకొని గంగిరెద్దులాగా భిక్షాన్ని రేగి అని తిరుగుతున్నటువంటి పరిస్థితి నీకు ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు అలాంటి పార్టీలో ఉండి ఈరోజు సినిమాన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలానే మొన్న వైరా సమావేశంలో సినిమా ఏం మాట్లాడారు, 4-5 సంవత్సరాల నుంచి సీతారామ ప్రాజెక్టుకి 16,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు, నువ్వు అది ఎప్పుడు కంప్లీట్ చేస్తావో, నా పాలేరు నియోజకవర్గ మైనామ తల్లులు నా పాలేరు నియోజకవర్గ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ యొక్క పాదాలు ఎప్పుడు తడుపుతావనంటే తప్పట్లా అవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నా. నువ్వెప్పుడు వాళ్ళు కాళ్ళు గడిగేదని చెప్పేసి అడుగుతా ఉన్నా, వాళ్ళ కాళ్ళు గడి ఎప్పుడు ఎత్తిని పోసుకుంటావని చెప్పేసి అడుగుతా ఉన్నా. అలా అడిగినందుకు అన్న చెప్పిన మాట తప్పట్లా అవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్తా ఉన్నావు, సీనన్న మామిడి తోట కూడా కరెంట్ ఇస్తానని చెప్తా ఉన్నావు, సీనన్న అందులో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ కాదా, సీనన్న అడగకూడదా, సీనన్నకి మామిడి తోట ఉండదా, నీలాగా అట్లా దోచుకున్న సొమ్ము కాదు, ఆయన కష్టపడి పైసా సంపాదించుకున్న వాళ్ళ నాయన చిన్నప్పటి నుంచి కూడా చెమటొట్టు సంపాదించుకోవడమే నేర్చారు తప్ప ఆయన అభివృద్ధి చేసి సంపాదించడం ఆయనకి చేత కాదు చేత కాదు చేత కాదు. ఆయనకు కావాల్సింది మీ అభిమానం, ఒక్కడిని చేసి ఏదో చేద్దామనుకుంటున్నారు, కానీ ఈరోజు ఇంతమంది మహిళా తల్లులు ఎంతోమంది సీనన్న అన్న మిమ్మల్ని దీవించడానికి ఇంతమంది మహిళా తల్లులు మేము ఉన్నామని
మీరే కార్యక్రమం చేసినా కూడా ఎలాంటి పోరాటం చేసినా మీకు అండగా ఉంటామని ఇంతమంది పాలేరు నియోజకవర్గ ప్రజలు మీకు అండగా ఉన్నారు సీనన్న. దయచేసి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీతోటే మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటూ జై సీనన్న.